తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం కేసనకూరు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ రెట్టింపు పెన్షన్ల కార్యక్రమానికి ఐ పోలవరం ఎంపీపీ ఇందుకూరి పద్మ కేశవరామరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని, దేశంలోని ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రం ఆర్థిక లోట్ల ఉన్నా కానీ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారని, అలాగే వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను జనవరి నెల నుంచి రెట్టింపు చేసి ప్రజల జీవితంలో ఆనందం నింపారని, అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరిట 10,000 రూపాయలు సెల్ ఫోన్లు నేరుగా మహిళలకు అందజేస్తామని, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, అధికారులకి, అందరికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. కానీ ఈరోజు లేడీస్కి అనేది అందరికీ అనుకుంటున్నారు, ఎక్కువ లేడీస్ని బాగా మోసుకుపోతున్నారు. అందుకు లేడీస్ అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతిసారి మన చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో, అలాగే మన ఎమ్మెల్యే గారు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ లేడీస్ని బాగా మోసుకుపోతున్నారు. అందుకు లేడీస్ అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతిసారి మన చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మన గ్రామం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సీఎం గారు మీకు పసుపు కుంకుమ అనేది పెట్టింది అనుకోవడం మీకు ఎంతో సహాయం. అలాగే ఈ రోజు పెన్షన్ కానీ ఏదైనా ప్రతి దాంట్లోనే అభివృద్ధి జరుగుతుంది. అందుకు మనందరం కూడా అభివృద్ధి గురించే చూడాలి. మనం మళ్ళీ మన సీఎం గారు రావాలి, మన ఎమ్మెల్యే గారు రావాలి. అందుకు మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఏ పని చేస్తున్నారో అంతా మీకు తెలిసిందే, అందరికీ చెప్పారు. నేను చెప్పాల్సింది ఏం లేదు. అందుకు మనం మళ్ళీ ఎంతో మన సీఎం గారిని విజాతితో నెగ్గించుకుని, అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా ఎంతో విజాతితో నెగ్గించుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా చెప్పి సెలవు చేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు చేతిలో ఉండాలి. మా ఇంట్లో కూడా నేను నాకు డబ్బులు అవసరం అయితే మా ఆవిడ అడుగుతుంటాను. చాలా లోకేష్ గారు మా ఆవిడ అడుగుతాను, నేను డబ్బులు అవసరం అయితే. ఆ విధంగానే ప్రతి మహిళ కూడా తన స్వయం శక్తితో డబ్బు సంపాదించుకుని ఎదగాలి అని చెప్పి ఆ విధంగా నేను మహిళలు ప్రోత్సహిస్తున్నాను. ఇవాళ డాక్టర్ రంగానికి సంబంధించి 10 మంది, అలాగే పెన్షన్ కూడా 1,000 రూపాయల నుంచి నేను కొన్ని వాషింగ్ మిషన్స్ ఇచ్చాను. 30,000 రూపాయల మిషన్ ని 3,000 రూపాయలకి ఇచ్చాను. 90% సబ్సిడీ గవర్నమెంట్ భరించింది. అటువంటి వాటి తగ్గ సద్వినియోగం చేసుకుంటాను. ఇంత మంచి సభలో ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్స్ ముందు 2014 ఎలక్షన్స్ ముందు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా మీ కుటుంబంలో ఉండి మీ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి ఆ రోజు మరి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1,000 రూపాయలు చేసి మరి ఈ రోజు 2,000 రూపాయలు చేయటం సామాన్యమైన విషయం కాదు. మీరందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ నెల, ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా పెన్షన్ ఇవ్వాలి. జనవరి నెలలో 1,000 రూపాయలు ఇచ్చాం, ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చే 3,000 రూపాయలు కలిపి మరి మీ గ్రామానికి వచ్చేటికి 1,488 మందికి 45,70,000 రూపాయలు ఈ ఒక్క రోజులో ఈ పెన్షన్ నిమిత్తం పంచిపెడుతుందంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆడపడుచుల మీద, పెన్షన్దారుల మీద ఉన్న అభిమానంతో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా మన ప్రభుత్వం మరి ఈరోజు సంచలనమైన మీకు వరాలు ఇవ్వటం. మన నియోజకవర్గంలో 64,000 మంది మహిళలు డాక్టర్ మహిళలు ఉండగా 5 కల్లా ఈ 10,000 రూపాయలు కూడా మీ ఖాతాలో వచ్చే ఏర్పాట్లు మన ముఖ్యమంత్రి గారు చేశారంటే ఇదంతా కూడా స్త్రీల మీద గౌరవం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్త్రీలందరినీ కూడా మరి మగవాళ్ళతో సమానంగా
స్వశక్తిగా వారి కాళ్ళ మీద ఆధారపడాలి, వారు కూడా వ్యాపారంలో రావాలి, వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టడం మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ఉదార స్వభావంతో ఈరోజు మరి వారాలు ఇచ్చి ఈ స్త్రీలందరినీ కూడా ఆదుకుని ఈ అందరికీ కూడా ఒక ఎకరం భూమి ఫ్రీగా ఇచ్చినట్టే. ఎందుకంటే ఒక ఎకరం భూమి కూడా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం రాదు, మధ్యలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వస్తుంది. ఇది ఎటువంటి లేకుండా మీకు ప్రతి నెల మరి మోడీ గారు డిమోనిటైజేషన్ పెట్టినా బ్యాంకులో డబ్బు లేకపోయినా మొట్టమొదటిగా పెన్షన్దారులకు డబ్బు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు 1/2/3 మీ అందరికీ కూడా పెన్షన్ కూడా ఇస్తాం. మరి ఈరోజు సామాన్యమైన విషయం కాదు, ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీ అందరి ఆత్మగౌరవం కాపాడాలి.